Hey guys, welcome back to my channel. I am Samira Sharif. Andarki namaskaram. Nenu mi Samira Sharif. Ellarukum vanakkam. Naunga Samira Sharif. So yes, today we're doing one of the most requested video. Before telling more about the video, in the video lo vandu I'm going to try and make sure that I speak both in Tamil and Telugu. So that Telugu audience could ardham kavali and the Tamil audience could apurenu. But adukaga I have a most special guest in my video. Endukante avaru lekunda nenu video cheyalenu. Avanga illama na indha video panna mudiyadhu. And welcome my mother-in-law alias the most beautiful Janusana. எல்லாருக்கும் வணக்கம், நமஸ்தே அண்ட் நமஸ்காரா, சஸ்ரீ அகால் அண்ட் எக்ஸெட்ரா எக்ஸெட்ரா, எவ்ரி திங் இன் ஆல் லாங்குவேஜஸ். ஸோ டுடே மை மதர் இன் லா இஸ் கோயிங் டு டீச் மீ ஹவ் டு மேக் சிக்கன் பிரியாணி. நாட்டோ பாட்டு ஷீஸ் கோயிங் டு டீச் எவ்ரிபடி அவுட் தேர். ஷீ இஸ் ஆல்ரெடி டாட் மீ. ஐ ரிமெம்பர் பட் ஐ ஃபர்காட். ஐ வெரி வேக்லி ரிமெம்பர் பட் ஐ கேனாட் டூ இட் பை மை செல்ஃப். ஐ டெஃபினெட்லி நீட் சப்போர்ட் அண்ட் ஷீஸ் கோயிங் டு ஹெல்ப் மீ அவுட் டூ திங்ஸ். Actually, I think she will do things and teach us how to do, and we will watch and learn it. చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు బిర్యానీ చేయడం నేర్పించమని. అసలు కుదరలేదు, మా ఇంట్లో కుదరదు అని అందరికి తెలిసిన విషయం. కానీ ఈసారి కుదిరించిన మా కోడల కోసం, సో మీ అందరి కోసం బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. So without further ado, let's get started. Biryani cheyadan kavalsina items entante chicken anni nenu already kadigi neat ga cheskon pettukunnanu. Biryam wash chesi pettukunnanu. Nenu normal ga mattaga naaku ela nerpicharo ala chestunnanu. Ante chaala mandi basmati rice use chestaru normal ga. నేను బాస్మతి రైస్ యూజ్ చేయను, బికాస్ బాస్మతి రైస్ అప్పటికప్పుడు అప్పటికే అంటే వండి అప్పటికప్పుడు తింటే ఓకే. మీరు కొంచెంసేపు పెట్టినా కొంచెం లేట్ అయినా బాస్మతి రైస్ మళ్ళీ తినలేము కాబట్టి నార్మల్ మనం ఏ రైస్ అయితే యూజ్ చేస్తామో ఆ రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. దిస్ ఇస్ ద చికెన్, ఇంకా ఉప్పు, ఓకే, అండ్ దిస్ ఇస్ లైమ్ జ్యూస్, పెరుగు, కారం పొడి, పసుపు, అద్రక్ లైసిన్, అండ్ దిస్ ఇస్ గరం మసాలా, అండ్ దిస్ ఇస్ టేస్టింగ్ పౌడర్, అండ్ దిస్ ఇస్ మా వార్మ్ మిల్క్, అండ్ ఇదేమో జాఫ్రాన్. వాట్ దిస్ ఇస్ అమ్మ జాఫ్రాన్ కేసర్ కేసర్ అది అంటే పాలలో వేస్తే కలర్ వస్తుంది కదా, అవి ఎగ్జాక్ట్గా తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు. నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది పాలలో కల్పిస్తూ ఉంటారు. అది లేకపోతే కనుక యూ కెన్ యూజ్ ఎనీ కలర్, ఎనీ బిర్యానీ కలర్. తర్వాత అలాగే నేను తురిమి పెట్టుకున్న కొత్తిమీర్ అండ్ పుదీనా కట్ చేసి పెట్టుకున్నా. ఇదండి అసలు మెయిన్ బిర్యానీ కావాల్సిన మెయిన్ ఐటెం అనమాట. సన్నగా తరుముకొని ఆనియన్స్ దాన్ని ఇలాగ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్. కొంచెం అంటే సిమ్లో పెట్టి మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఈ కలర్ రావాలి. So for Tamil audience, we have chicken, adukapra we have lime, salt, red chili powder, haldi, what is this? Turmeric, ginger garlic paste and garam masala, and this is tasting powder. We have some oil and boiled milk, we have color or kesar, and then we have kothmir pudina chopped, finely chopped, and then we have curd, and also the most important is this is onion finely chopped and fried. So make sure you fry it in a low sim and it should be crispy, right? So it should be crispy and golden brown. It should be golden brown in color. So okay, నేను బికాస్ ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టుకున్నాను కదా, అంటే ఓపెన్ బౌల్ తీసుకుంటే బాగుంటుంది కట్ చేయడానికి. దిస్ ఇస్ స్టార్ట్ ఆఫ్ విత్ సాల్ట్. నేను ఆల్రెడీ బియ్యంలో కూడా ఉప్పు వేసుకున్నానండి, బికాస్ బియ్యంలో కూడా నేను అదేం చేస్తారు గంజి తీస్తాను నార్మల్గా కరెక్ట్కి పెట్టాను కాబట్టి ఉప్పు వేసుకున్నాను. సో దిస్ ఇస్ ద సాల్ట్ ఫర్ ద చికెన్. నౌ హియర్ గోస్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 2 kgs ఆఫ్ చికెన్. ఓకే, ఫర్ 2 kgs ఆఫ్ చికెన్ ఐ టుక్ 2 kgs ఆఫ్ రైస్. సాల్ట్, దేర్ గోస్ అద్రక్ లైసిన్ పేస్ట్. అద్రక్ లైసిన్ పేస్ట్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 4 tbsp వేసుకుంటున్నానండి. బాగానే వేసుకోవాలి యాక్చువల్గా. దెన్ పసుపు. దేర్ గోస్ ద మెయిన్ థింగ్, కారం. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటామండి. సమీర తినదు కానీ ఆయన ఇప్పుడు సో మాకు తగ్గట్టు అందరికీ తగ్గట్టు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి. ఓకే,
కొంచెం కారం ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఐమ్ ఆల్మోస్ట్ టేకింగ్ 6 to 7 స్పూన్స్ ఆఫ్ మిర్చి గరం మసాలా ఓకే గరం మసాలాలో కొంచెం ఇలాచీ పౌడర్ ఎక్కువ వేస్తాను బికాస్ ఆఫ్ ఇలాచీ స్మెల్ రావాలి సో ఐ పుట్ మోర్ ఆఫ్ ఇలాచీ పౌడర్ ఓకే సో ఇది రోజ్ గరం మసాలా అండ్ దెన్ కర్డ్ ఓకే పెరుగు మనం ఆల్రెడీ బ్రేక్ ఇలా చేసి పెట్టుకున్నాము బ్రేక్ చేసి పెరుగు మొత్తం వేసాను పెరుగు వెరీ క్రీమీ అండ్ ఏమంటారు కట్టా కట్టాదని అంటే పుల్లటి పెరుగు ఉంటే ఇంకా మంచిది బట్ క్రీమీగా ఉండాలి ఆల్రైట్ ఇప్పో వంద తమిళ ఆడియన్స్ కాగ నా సొన్న మారిదా చికెన్ లో వి ఆర్ మిక్సింగ్ ఆల్ ద మసాలాస్ ఎన మసాలాస్ నా ఇప్పుడా నింగ పాతింగ ఆల్ దట్ విచ్ ఎవర్ వి హాడింగ్ అదెల్లామే పోట్ చికెన్ వంద ఇప్పి मैरिनेट பண்றதுக்கு இப்படி பண்ணி வெச்சிட்டோம் சோ we have all the red chili garam masala and haldi and what curd salt and all of that lime juice adrak lehsun paste so all that வந்து நாங்க chicken ல போட்டுக்கிட்டோம் i think నేను దీంట్లో కొంచెం టేస్టింగ్ పౌడర్ వేస్తున్నాను అది మన ఇష్టం ఏది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్టింగ్ పౌడర్ కొంచెం వేసుకోండి ఓకే దెన్ ఇట్ ఇస్ లైమ్ జ్యూస్ కొంచెం మా ఇంట్లో పులుపు కూడా ఎక్కువ తింటారండి అందుకే లైమ్ జ్యూస్ కానీ మొత్తం వేయకండి లైమ్ జ్యూస్ కొంచెం పెట్టుకోవాలి సో హాఫ్ వేసి హాఫ్ పెట్టేస్తాం సో అంద మ్యారినేట్ పండ్రతకు వచ్చిన వెచ్చట అంద మ్యారినేట్ పండ్ర చికెన్ నాంగా వంద కొంచెం లైమ్ జ్యూస్ అండ్ కొంచెం టేస్టింగ్ పౌడర్ ఆల్సో పొట్టుకిటం என்ன சின்ன தெரியுமா மதர் இல்லா ஷீஸ் குக்கிங் வித் மதர் இல்லா நோ ஷீஸ் லிட்டில் ஸ்கேர்ட் அபௌட் ஷீ இஸ் ஸ்கேர்ட் அண்ட் திஸ் இஸ் தி குத்பீர் புதினா ஐ புட்டிங் நவ சோ அதுல வந்து இப்போ நாங்க கொஞ்சம் கொத்தமல்லி புதினா போட்டுக்கறோம் போட்டுக்கிட்டு அப்புறம் என்ன பண்ணோனா அது நான் சொல்ல மாட்டேன் அவங்க தான் பண்ணி காப்பாங்க பண்ணி அவங்க ஷோ பண்ணுவாங்க நான் சொல்ல மாட்டேன் because எனக்கு தெரியும் this is the language of khichdi okay half you should put half kothmir pudina half you should keep aside okay ante sagam esukon sagam pakkam pettali tarvata deentlo onions mari cheptunnanu onions careful ga fry cheyali golden brown lo raavali because this is very very important okay then deentlo nunchi konni onions matram dantlo veskovali chalo samira tamil me bolo சோ இப்போ வந்து நாங்கள் அந்த அந்த பாத்திரையில் கொஞ்சம் ஃப்ரைட் ஆனியன்ஸ் போட்டுக்கிறோம் திரும்பி திரும்பி சொல்கிறோம் அந்த ஃப்ரைட் ஆனியன்ஸ் வந்து கிறிஸ்பியாக இருக்கணும் பர்ன் ஆகக்கூடாது கோல்டன் ப்ரௌனில் இருக்கணும் அண்ட் வெரி கேர்ஃபுல்லாக பண்ணிக்கோங்க அண்ட் ஐ திங்க் இது கூட நாங்கள் வந்து ஹாஃப் இல்லை ஹாஃப் கூட கொஞ்சம் கம்மி போட்டுக்கிட்டு த்ரீ ஃபோர்த்து த்ரீ ஃபோர்த்து வந்து அப்படியே பக்கத்தில் வச்சுக்கணும் ஒன் ஃபோர்த் போட்டுக்கிட்டு த்ரீ ஃபோர்த்து பக்கத்தில் வச்சுக்கணும் ஏன்னா அது வந்து நான் சொன்னல ஒரு லேயர் ஒரு லேயர் அது மாதிரி வேலை திஸ் இஸ் த ஆயில் சரி ஓகே திஸ் மொத்தம் நூனை காதண்டி நான் நெய்யிலோ చేస్తున్నాను బికాజ్ நெய் will smell good and it will be very tasty సో ఒత్తు అనుకున్న వాళ్ళు నూనెలో చేసుకోవచ్చు లేదంటే సగం నూనె సగం నెయ్యి వేసుకొని కూడా చేయొచ్చు యా సో ఇది వంద యూ కెన్ యూస్ ఆయిల్ ఆర్ ఘీ సో ఘీ హెల్దీ అండ్ ఘీ వంద స్మెల్ కూడా ரொம்ப நல்லா இருக்கும் సో நாங்க வந்து ఘీ యూస్ பண்றோம் உங்களுக்கு டீ பிடிக்காதுன்னா நீங்கள் வந்து ஆயில் வேணால் யூஸ் பண்ணலாம் ஸோ ஹாஃப் ஏசி ஹாஃப் பெட்டர் சார் இது கூட நாங்கள் வந்து ஹாஃப் யூஸ் பண்ணுறோம் ஹாஃப் பக்கத்தில் வச்சுக்கிறோம் இந்த ஹாஃப் ஹாஃப் வந்து இன்னொரு வாட்டி பிரியாணி பண்ணுறதுக்கு இல்லை அந்த பிரியாணி ப்ராசஸில் தான் இந்த ஹாஃப் ஆல்சோ வேர் கோயிங் டு யூஸ் இல்லை இன்னொரு வாட்டி சமீதா பண்ணுவோம் சரி நவ் யூ ஷுட் மிக்ஸ் ஆல் திஸ் நைஸ்லி சக்கடா மஞ்சிக்காக கலப்பியாது இப்போ வந்து நாங்கள் இதை ஃபுல்லாகவே ப்ராப்பராக மிக்ஸ் பண்ணிக்கிறோம் This is the important step, no? This is very important. చక్కగా మంచి కలుపుకోవాలండి టైం ఉంది అని అంటే మీరు బాసేపు అలా నానపెట్టుకోవచ్చు లేదు అని అంటే నేను ఎలాగో ఉడికిచ్చి చేస్తున్నాను పచ్చి చికెన్తో చేసేది కాబట్టి అప్పుడప్పుడు పెట్టేస్తాను నార్మల్గా ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ ఇది ఏంటంటే టక్కని ఎవరు వచ్చినా టక్కని చేసి వచ్చాను మీరు రెడీగా ఉంటే 2 నిమిషాల్లో
బట్ నానబెట్టి ఇది పచ్చిది అయితే కొంచెం నానబెట్టాలి అది బాగా నానాలి దాన్ని అప్పుడే చేయాలి అప్పుడు పేస్ట్ వస్తుంది సో ఇది మాత్రమే నన్ను నేర్పించిన స్టైల్ అయితే తక్కువ గెస్ట్ వచ్చేస్తారు నాకు టైం ఉండదు చేయాలి స్పూన్తో చేయడం కొంచెం కష్టం So using the hand is only the key. If you use your hand, that is when it's going to be very tasty. So, apdi unga kai vechikitta fullave neatave mix pannikitta appo dhaan andha taste varum. So this is how you need to mix it properly. Now idi we have to taste. Uppu karam saripoyindani ok sari taste chesukunte bond. సో ఇది కుక్ అవ్వడానికి చికెన్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది సో లెట్స్ లీవ్ ఇట్ లైక్ దట్ ఆ లోపు రైస్ వాష్ చేసి పెట్టుకుంటాం కదా అది మన స్టవ్ లో ఇంకొక స్టవ్ మీద పెట్టుకుందాం ఓకే కమ్ ఓకే సో ఈ బియ్యం కడిగి పెట్టి దాంట్లో బియ్యంలో ఏం నేను ఆల్రెడీ కొంచెం గరం మసాలా అంటే ఇలాయచి లవంగ షాజీరా బిర్యానీ పత్త ఉప్పు ఇవన్నీ వేసి స్టవ్ మీద వండించానండి ఒక పలుకు వండాలి అంతే అంత పూర్తిగా ఉండకూడదు ఇట్ షుడ్ నాట్ బి సాఫ్ట్ ఇట్ షుడ్ బి జస్ట్ హాఫ్ కుక్ అప్పుడే ఇమ్మీడియట్ గా నేను గంజి తీసి పెట్టుకున్నాను సో దట్ కొంచెం టైం సేవింగ్ మీకు తొందర తొందరలో చూపిద్దామని అక్కడ ఒక పక్కన ఆల్రెడీ చికెన్ వండుతున్నాము సో ఇది మాత్రం రైస్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను జస్ట్ ఒక పలుపు మాత్రం వండాలి అంతే ఎస్ సో ఇప్పుడు వంట ఇంత రైస్ లో నాకు గరం మసాలా షాజీరా ఇది తమిళ என்ன சொல்வாங்க தெரியாது பட் நான் டிஸ்கிரிப்ஷன் பாக்ஸ்ல இங்கிலீஷ்ல எழுதி வைக்கிறேன் அண்ட் பிரியாணி லீஃப் அண்ட் salt salt இலாய்ச்சி லவங்க இலாய்ச்சி லவங்க அப்பதான் அது பிரியாணி ஆகும் ஸோ அவங்க சொன்ன மாதிரி அந்த எல்லோ ஃப்ளவர் மட்டும் நம்ம போட வேணாம் தேவையில்லை அது போட்டால் அது வந்து எங்கள் வீட்டு பிரியாணி கிடையாது ஸோ எங்கள் வீட்டு பிரியாணி வேணும்னா நீங்கள் அதை போடக்கூடாது ஸோ மற்ற ஸ்டெப் எல்லாமே இவங்க சொல்லுவாங்க அதுக்கப்புறம் நான் சொல்லுவேன் ஒன்ஸ் வில் செக் த சிக்கன் ஓகே வி ஹேவ் டு மிக்ஸ் இட் ஸோ இது வந்திருந்தா அனு சுத்தா அண்டி ஒகசாரி మధ్యలో అప్పుడప్పుడు వచ్చి కలుపుకుంటున్నా ఎస్ ఇట్ ఈస్ రెడీ ఇది ఇంకో నేను అంటే ఇదే వెసల్లో దమ్ ఇస్తాను కాబట్టి ఈ చికెన్ని నేను వేరే ఇంకొక పాత్రలో తీసి దీన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాం సో ఇప్పుడు ఇది కుక్ అయిచ్చల ఇది వంద నాకు ఇది చికెన్ వేరే వెసల్లో ఎత్తుకిట్టు అదకప్పుడు నాకు వంద అది అంత లేయర్స్ లేయర్స్ ఉన్నల అది ఎప్పుడు వేకనో అదా నెక్స్ట్ స్టెప్ అన్న పోరం ఇందులో మనం ఈ తీసుకున్న పాలు ఉంది కదా దాంట్లో ఈ సాఫ్రాన్ కుంకుమ మా కోడలు గట్టిదండి ఈ మధ్యలో నాకు తెలుగులో చెప్పడం రావట్లేదని ఈ గ్యాప్ లో వెళ్ళి నెట్లో చూసేసాను ఓకే ఫైనలీ కుంకుమ దాంట్లో కలిపి పెట్టుకుందాం సో కొంచెం నానితే మంచి కలర్ వస్తుంది పాలలో సో ఇది నాని పెట్టుకొని ఇప్పుడు మెయిన్ థింగ్ డిష్ ఉంది కదా குங்குமப்பூவை வச்சுக்கிட்டு அதை வந்து கொஞ்ச நேரம் அப்படியே வச்சுக்கிட்டா அதை வந்து கலர் வந்துடும்
సో ఇది కుంకుమ పువ్వు వచ్చేటి మనం ఇంద పాల పక్కన വെచిట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం వంద అండ్ లేయర్స్ సెక్షన్ பண்ண போறோம் సో అది వంద మీరు பாத்திக்கிட்டு கத்துக்கோங்க அது வந்து நான் தமிழ்ல சொல்ல மாட்டேன் அது பாத்திக்கிட்டு நீங்க பண்ணிக்கோங்க புட் chicken సో இப்படி ஒரு லேயர் ரைஸ் போட்டுக்கிட்டு அதுக்கு மேல நம்ம செமி குக் பண்ண இந்த chicken வந்து நாங்க போட்டுக்குறோம் chicken நல்லா தா குக் பண்ணாச்சு சமீர செமி குக் இல்ல ஓகே chicken full cooked chicken semi cooked is only rice only semi cooked rice தான் semi cooked chicken is completely cooked கொஞ்சம் நூனே ஏதேதே உண்டோ அது கொஞ்சம் கிண்ட வெச்சிடுங்க அது நான் பைஞ்சு வேறنا வெச்சுக்கலாம் நான் தீசி பெட்டுக்குறேன் நானே சோ அரைக்கட்டக்குண்டா கொஞ்சம் பாவுண்டுமே ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న కదా పక్కన నిమ్మకాయ ఆ నిమ్మకాయ జ్యూస్ కొంచెం నూనె కొత్తిమీర పుదీనా ఆనియన్స్ క్రిస్పీ క్రిస్పీ టేస్టీ ఆనియన్స్ ఓకే మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ The first layer of rice மேல நாம chicken போட்டுக்கிட்டு அதுக்கு அப்புறம் கொஞ்சம் lemon juice போட்டுக்கிட்டோம் அதுக்கு அப்புறம் கொத்தமல்லி புதினா and onions போட்டு அதுக்கு அப்புறம் we are repeating the same procedure once again same thing I'm repeating మిగతా రైస్ మొత్తం దీని పైన వేసేస్తే మిగిలిపోయిన లైమ్ జ్యూస్ కుంకుమ పూలో ఇంత కలర్ రాదు సో నేను కొంచెం కలర్ కూడా కలుపుకున్నాను చాలా మంది కలర్ యూస్ చేయొద్దు అంటారు కానీ కొంచెం యూస్ చేస్తే చిటికెడ అంతే వేస్తే ఏం కాదు సో యు కెన్ యూస్ ఇట్ లుక్ గుడ్ రౌండ్ 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 వేసుకోండి ఇట్లా కొత్తిమీర పుదీనా దెన్ గోస్ ద ఫుల్ ఆనియన్స్ క్రిస్పీ ఆనియన్స్ గోల్డెన్ ఫ్రైడ్ కొంచెం నూనె అంటే నూనె కాదు నెయ్యి నెయ్యి పైన చేసేసుకొని ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇలా దమ్కి పెట్టాలి ఓకే వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ మా ఏంటంటే కొందరికి ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇష్టం ఉంటుంది బాయిల్ చేసుకొని పైన ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే కాజు కూడా ఫ్రై చేసి మనం పైనుంచి వేసుకోవచ్చు మనకి ఇష్టమైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది దమ్ బిర్యానీయే కానీ దమ్ చేసే బిర్యానీ అంటే పచ్చి మాంసంతో ఉండే దమ్ బిర్యానీ కాదు ఇది టక్కని ఎవరైనా గెస్ట్ వస్తే ఇమ్మీడియట్గా ఉండేది ఇది మా అత్తగారు నాకు నేర్పించిన టక్కని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసే ఒక రెసిపీ ఇట్ విల్ బి ఆసమ్ అండ్ టేస్టీ సో మా ఇంట్లో ఎలా చేసుకుంటారో నేను అలా చేశాను ఐ డెంట్ యూస్ బాస్మతి రైస్ అండ్ చాలా నేను దీంట్లో ఆయిల్ నెయ్యి అవన్నీ కూడా కొంచెం ఎక్కువ యూస్ చేస్తాము కారం ఎక్కువ యూస్ చేశాను సో దిస్ ఇస్ అ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీ సో అండ్ లేయర్స్ ఎలా వెచ్చుకిట్టు ఇప్పుడు వంద ఇది నాకు దమ్కు వెక్క పోరం உடனே பண்றதுக்கு ஈஸியா இருக்கும் அண்ட் இது வந்து ரொம்ப ஏஜஸா எங்க மாமியாரோட மாமியாரோட மாமியார்ல இருந்து இப்படிதான் குயிக்கா பண்றதுக்கு எப்படி பண்றாங்க சோ திஸ் இஸ் ஆர் ட்ரெடிஷனல் பிரியாணி என்ன மாமியார் என்னைக்கு சொன்னாரு இப்போ சமீரா மாமியார் சமீரா எனக்கு சொல்றாங்க நான் வந்து எனக்கு வர போற மருமகளுக்கு நான் இன்ஷா அல்லாஹ் ஓ
நான் சொல்லி கொடுத்துவேன் அப்போதுக்கு எனக்கு பிரியாணி பண்றதுக்கு ப்ராப்பரா வந்துச்சுன்னா அப்ப நான் அவனுக்கு சொல்லி கொடுத்துறேன் இல்லனா இந்த வீடியோ அப்ப இல்லனா இந்த வீடியோ காட்டு இதான் மணி பண்ணனும் பண்ணி வெச்சிருந்தா அப்ப சொல்லுவேன் ஓகே அப்ப டெல் தட் எக்ஸ் முட்டை வாட் இஸ் இட் ஆ முட்டை இப்போ உங்களுக்கு முட்டை பிடிக்கும்னா நீங்க அத பாயில் பண்ணிக்கிட்டு ஆல்ரெடி வெச்சுக்கணுமா ஆர் லேட்டர் ஆ பாயில் பண்ண லேட்டர் ஆல்சோ யூ கேன் புட் ஆர் யூ கேன் கீப் இட் ஆல் திஸ் ஆல்சோ ஆ சோ பாயில் பண்ணிக்கிட்டு அது கட் பண்ணி நாம கார்னிஷ் பண்றதுக்கு அத யூஸ் பண்ணிக்கலாம் சோ இப்போ இது வந்து நாங்க தம்க்கு வைக்க போறோமா எஸ் ஆ சோ இப்போ வந்து இது நாங்க தம்க்கு வைக்க போறோம் தட்ஸ் இட் ஃபைனலி பிஸ்மில்லா యాక్చువల్గా మా అత్తగారు నాకు నేర్పించినట్టే ఏదైనా పాత చపాతి ఐరన్ చపాతి చేసే తవ్వ ఉంటే అది పెట్టి అప్పుడు దానిపైన ఇది పెట్టాలి సో ఎందుకంటే అది స్లోలో సిమ్లో మాడకుండా డైరెక్ట్ ఫైర్ మీద అవ్వకుండా దమ్ మీద అవుతుందని సో ఇది పెడితే బెస్ట్ దిస్ ఇస్ ద తవ్వ అండ్ దెన్ ఆన్ దట్ ఐ హ్యావ్ ప్లేస్ దిస్ ஸோ ஒரு தவா வச்சுக்கிட்டு தவானா ஒரு பேன் ஒரு ஓல்ட் பேன் வச்சுக்கிட்டு நாங்கள் அதுக்கு மேலே இந்த பாத்திரம் வைக்கிறோம் அப்போ தான் அது வந்து கீழே பர்ன் ஆகாமல் நைஸாக அழகாக ஒரு அருமையான பிரியாணி வந்துடும் ஸோ இது வந்து கொஞ்சம் ஹவ் மெனி மினிட்ஸ் அட்லீஸ்ட் ஒன் ஹாஃப் அன் ஹவர் சிம்மெல்லாம் ஸ்லோ லீவ் இட் இஃப் யூ ஹேவ் டைம் டைம் இல்லைன்னா யூ கேன் கீப் ஆன் ஹை அண்ட் ஃபினிஷ் இட் ஆஃப் இன் 10-15 மினிட்ஸ் ஆ ஸோ நான் எங்களுக்கு இப்போ கொஞ்சம் டைம் இருக்கும் ஸோ நாங்கள் வந்து சிம்மில் வச்சுக்கிட்டு ஒரு ஹாஃப் அன் ஹவர் வச்சுக்கிட்டு அதுக்கப்புறம் பார்க்கலாம் ஸோ இது இப்போ இது குக் ஆகிற அந்த டைமில் வந்து நாங்கள் ரைத்தா பண்ண போகிறோம் அதுக்கு ரெகுலர் ரைத்தா தான் பட் நாங்கள் எப்படி பண்ண போகிறோம் அதுதான் உங்களுக்கு காமிக்க போகிறோம் ஸோ ஓகே అంటే ఇది దమ్మయ్యే లోపు పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను అంటే నేర్పించడం ఏం లేదు అందరూ మనం పెరుగు పచ్చడి అనేది కామన్ అందరు చేసుకున్నట్టే కానీ నేను కొంచెం నా మా ఇంట్లో ఎలా చేస్తారో నేను చూపిస్తాను నార్మల్గా బిర్యానీ అనగానే బైగన్ కసాలన్ మసాలా కసాలన్ అనేది చేస్తాం మరి ఇప్పుడు ఎండాకాలంలో మసాలా ఎవ్వరూ తినట్లేదు కాబట్టి నార్మల్గా పప్పు అంటే పప్పు చారు చేయడం అనేది మా ఇంట్లో అలవాటు ఒకరోజు పప్పు చారు కూడా చేసి చూపిస్తాం మా ఇంట్లో కట్టి దాల్ ఎలా చేస్తారు ఇట్స్ వెరీ ఫేమస్ హైదరాబాద్ ఇది బిర్యానీతో కట్టి దాల్ అండ్ ఢైంగి చట్నీ ఇస్ ద కాంబినేషన్ యాక్చువల్గా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను అండ్ సో ఇప్పుడు పెరుగు పచ్చడి మా ఇంట్లో ఎలా చేస్తారో చూపిస్తాను నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను కీరా దిస్ ఇస్ క్రీమ్ అండ్ ఇదేమో పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ సన్నగా తురుముకున్నా అండ్ దిస్ ఇస్ సాల్ట్ అండ్ దిస్ ఇస్ జీరా పౌడర్ ఓకే సో ఓకే సో పెరుగు కర్డ్ తైర్ చట్నీ పండుగకి నమ్మకి తేవయన పదార్థం ఏమన్నా క్యూకంబర్ చాప్డ్ క్యూకంబర్ అదకప్రం ఫ్రెష్ క్రీమ్ అదకప్రం గ్రేటెడ్ కోకోనట్ ఫ్రెష్ కోకోనట్ గ్రైండ్ పని వెచికటం అదకప్రం ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ కొంచెం సాల్ట్ అండ్ ఇది జీరా పౌడర్ జీరా పౌడర్ అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం తైర్ ఓకే ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు నేను రెండు చిటికెట్ వేసుకుంటున్నాను ఓకే క్రీమ్ మరి ఎక్కువ వేసుకోవద్దండి స్వీట్ స్వీట్ అయిపోతుంది మన ఇంట్లో ఉన్న క్రీమ్ అంటే ఎంతైనా వేసుకోవచ్చు ఇది మాత్రం సూపర్ మార్కెట్లో దొరికే కేంద్ర అంటే టిండ్ క్రీమ్ కాబట్టి జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ஸோ கொஞ்சம் சால்ட் போட்டுக்கிட்டோம் அதுக்கப்புறம் கொஞ்சம் ஃப்ரெஷ் க்ரீம் குக்கம்பர் அண்ட் ஃபைன்லி சாப்ட் க்யூக்கம்பர் திஸ் இஸ் கோக்கனட் எக்கொத்து கொஞ்சம் வேஸ்ட் சரிபோதும் அண்ட் தென் ஆனியன்ஸ் ఎంత కావాలంటే ఎంత వేసుకోండి మీకు ఎక్కువ తినాలి థిక్గా కావాలంటే చేసుకోండి లేదు మీకు నార్మల్గా కావాలంటే నార్మల్గా వేసుకోండి అండ్ ఫైనల్లీ ద జీరా పౌడర్ ఇలా కలుపుకోండి మంచిగా కలుపుకోండి మీకు ఎంత థిక్గా కావాలి పలచగా కావాలంటే నేను కలుపుకోండి వద్దు అని అంటే మీరు ఇలా కలుపుకొని அதெல்லாம் பொட்டிக்கிட்டு நாங்க வந்து அதை மிக்ஸ் பண்ணிக்கிறோம் அதுக்கப்புறம் That's a chutney ready. Chutney ready. Ante, if you want, dintlo kothmiru veskochu. I don't prefer. During garnishing. Yeah, yeah. Kavalante veskochu, ledante endukante kothmiru veste
కాసేపు ఏంటంటే నల్ల పడిపోతుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ అంటే అప్పటికప్పుడు అంటే వేసుకొని గార్నిష్ చేసి పెట్టుకోవచ్చు, బట్ కలిపి ముందే పెట్టుకోకండి. సో సమీర టేస్ట్ కరో థోడా. సో మీకు టేస్ట్ చేసుకొని ఇంకేమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే కలుపుకోండి. దిస్ ఇస్ మై థ్యాంక్ యూ చట్నీ. పెరుగు పచ్చడి, పెరుగు పచ్చడి తయారు, పచ్చడి చట్నీ తయారు, చట్నీ తయారు, చట్నీ. సో తయారు చట్నీ సరి. మీన్ వైల్ అంత బిర్యానీ ఎవ్లో కుక్ అయ్యి పాకలా, అండ్ అది ఫుల్లా కుక్ అనేదికి అప్పుడు విల్ సీ యూ గైస్ విత్ అవర్ కర్డ్ చట్నీ అండ్ చికెన్ బిర్యానీ. ఏం చెప్పిందంటే సమీర, పెరుగు పచ్చడి రెడీగా ఉంది, మన బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దాము, అది అయిన తర్వాత మళ్ళీ రెండు కలిపి మీకు చూపిస్తాము, మీ ముందుకు వస్తాము అని చెప్తుంది అన్నమాట. అంతే guys, so that's it for this video. Thank you so much for teaching us how to make biryani, and you want to tell something to my audience? Yeah, nothing ante meme ela chestamo ala chesi chupichanu, meerandaru kuda undi ela undo chepte matta gariki chupistanu, she'll feel very happy. And first time Samira tho nenu chestunnanu kabatti I will also feel happy. So ela undo mee comments lo maaku teliyajeyandi. Yeah, and make sure you also try out the biryani and let us know in the comment section below. And చాలా మందికి తెలుసు, అండ్ చాలా మందికి తెలియన విషయం ఏంటంటే మతగారు ఇస్ అ వెరీ 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 గుడ్ కుక్. ఒకవేళ మీకు వేరే ఏమైనా హైదరాబాదీ డిషెస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. షీ విల్ హెల్ప్ మీ, షీ విల్ యాక్చువల్లీ టీచ్ మీ ఇన్ టర్న్, దట్ విల్ కమ్ టు యూ గైస్ బికాస్ ఐ విల్ ఫిల్మ్ దాట్ అండ్ యూ గైస్ ఆల్సో క్యాన్ లర్న్ ఆల్ ద హైదరాబాదీ డిషెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫీచరింగ్ ఇన్ మై ఛానల్. అండ్ I'll tag her, I'll link her Instagram and her YouTube channel in the description box below, so go subscribe her YouTube channel and go follow her on her Instagram, and we'll see you guys soon. Until we'll see you next, lots of love.